అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము మిషన్ కుట్టేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం మిషన్ మీద క్లాత్ పెట్టిన తర్వాత క్లాత్ అన్నది జరగట్లేదండి పాదం దగ్గరే స్ట్రక్ అవుతుంది ముందుకు వెనక్కి అసలు జరగట్లేదు అనేసి మనకి కామెంట్లో అడిగారండి వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో తీయడం జరిగింది మనకి ముఖ్యంగా క్లాత్ అన్నది జరగకపోవడానికి ముఖ్యంగా మూడే మూడు కారణాలండి ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఇలా బటన్ ఉంది కదండి ఈ బటన్ అన్నది మనకి నంబర్ ప్లేట్ బటన్ అంటే మనకి పెద్ద మిషన్కి అయితే ఇలా రౌండ్గా వస్తుందండి అదే మీరు చిన్న మేకర్ మిషన్ అనుకోండి ఇలా ఇలా ఉంటుంది నెంబర్ ప్లేట్స్ అన్నవి ఇలా ఉంటాయి పొడవుగా ఇప్పుడు మనది పెద్ద మిషన్ కాబట్టి చెప్తున్నాను నేను మీకు సేమ్ అంతే అండి పెద్ద మేకర్కైనా చిన్న మేకర్కైనా సేమ్ ప్లేట్ బటన్ నెంబర్ బటన్ అన్నది మనకి సేమ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే పెద్ద మిషన్కి రౌండ్గా ఉంటుంది చిన్న మిషన్కి ఇలా పొడవుగా ఉంటుంది అంతే తేడా ఇప్పుడు మనకి మీరు ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే అండి మీకు తెలియకుండా ఈ నెంబర్ ప్లేట్ని ఇలా బటన్ని ఎవరైనా తిప్పారనుకోండి అది మీకు తెలియదు ఎంత పెడితే ఎలా వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా అని మీకు తెలియదు కదండి బిగినర్స్ కాబట్టి మనకి ఇక్కడ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది ఇలా మనకి త్రీ కుట్టు అన్నది మనకి చిన్న కుట్టు ఫోర్ కుట్టు అన్నది మనకి మీడియం సైజు ఫైవ్ కుట్టు అన్నది మనకి పెద్ద కుట్టు వస్తుందండి లూజ్ కుట్టు అలా కాకుండా మీకు తెలియకుండానే ఎవరైనా బటన్ తిప్పేశారనుకోండి వన్ కానీ టూ కానీ పెట్టారనుకోండి అప్పుడు మిషన్ అన్నది అసలు జరగదండి ముందుకి మీరు మిషన్ ఎక్కేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ మనకి నంబర్ ప్లేట్ అన్నది చూసుకోండి ఎవరైనా తిప్పినా లేకపోతే ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయినా కానీ మనం ఒకసారి మిషన్ అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది మనకి మూడు మీద చిన్న కుట్టండి నాలుగు మీద అన్నది మనకి మామూలు కుట్టు వస్తుంది ఐదు మీద అన్నది లూజ్ కుట్టు వస్తుంది మీకు బాగా స్మాల్గా చిన్న కుట్టు కావాలి అనుకుంటే మూడు మీద పెట్టేసుకోండి మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు వరకు పెట్టుకోండి ఒకటి రెండు మీద పెట్టారనుకోండి అసలు మిషన్ పాదం అన్నది ముందుకు జరగదు క్లాత్ కూడా జరగదండి ముఖ్యంగా నెంబర్ వన్ మనకు ప్రాబ్లం వచ్చేది ఫస్ట్ ఇదండి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి పాదం అండి ఈ పాదం అన్నది తప్పకుండా మనం చూసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా పాదం ఉంది కదండి ఈ పాదంని ఇక్కడ మనకి ఒక స్క్రూ ఇచ్చారు ఈ స్క్రూ లూజ్ చేస్తే పాదం అన్నది బయటకు వచ్చేస్తుంది మనకి ఇలా మనము బయటికి తీసేయాలండి పాదము ఇది మనకి ఎలా అరిగిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ పాదం మీద అసలు గీతలు లేవండి చూడండి అసలు గీత అన్నది ఒక్కటి కూడా లేదు మనకి పా పాదము గీతలు పడుతుంది ఇలా ఇలా గీతలు పడ్డప్పుడు ఈ పాదం అన్నది మనకి అరిగిపోతుందండి మనకి క్లాత్ అన్నది జరగదు అదొక సెకండ్ పాయింట్ అండి పాదం అన్నది మనము కంపల్సరిగా చూసుకోవాలి మధ్య మధ్యలో ఒక రెండు మూడు నెలలకు ఒకసారి చూసుకున్నా సరిపోతుంది మీరు ఎక్కువగా వర్క్ చేస్తే మాత్రం నెలకొకసారి అలా చూసేసుకోండి ఇలా మనకి పాదం మీద గీతలు లేవు అంటే మనకి పాదము ఇంకా పనిచేస్తుంది అని అర్థము ఇదే మనకి పాదం మీద గీతలు పడ్డాయి అనుకోండి ఈ పాదం పనికిరాదు ఇది మనకి నంబర్ టూ ప్రాబ్లం అండి మూడో ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ పాదం దగ్గర ఉండే అండి ఇక్కడ పాదం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇక్కడ మనకి పాదం ఉంది కదండి దీని కింద పళ్ళలాగా ఇలా కుచ్చుకుంటూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఇలా పెట్టేసి మనము ఫస్ట్ ఈ పాదం బిల్లాన్ని తీసేద్దాము ఇప్పుడు మనం ఇలా స్క్రూలు తీసేసుకున్నాం కదండి ఇలా స్క్రూలు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ప్లేట్ ఉంది కదండి ఇక్కడ పాదం ప్లేట్ తీసేద్దాము మనము పాదం ప్లేట్ ఉంది కదండి ఇక్కడ ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమి దారాలు గినుక ఏం లేకోకుండా క్లీన్ చేసేసుకోవాలి ఇలా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ పల్లెల్లో మనకి ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న దారాలు ఇలాంటివి మనకి స్ట్రక్ అవుతూ ఉంటాయి ఇలాంటి మొత్తం మనం ముందు క్లీన్ చేసేసుకోవాలి మిషన్కి స్క్రూడ్రైవర్ అన్నది క్లీన్ చేయడం రాదండి సన్న స్క్రూడ్రైవర్ ఉంటేనే మనకి ఇందులో ఈ పళ్ళ సందులో కన్నది పడుతుందండి లేకపోతే ఇలా పుల్ల కానీ సూది కానీ తీసుకొని ఇలా పళ్ళ మధ్యలో ఉన్న ఇలా దారాలు మనకి తీసేసుకోవాలి నీట్గా ఇలా ఉంది కదండి ఇలా పళ్ళ మధ్యలో ఇలా దారాలు ఇరుకుతాయి ఈ దారాలు మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి ఇలా మీకు పళ్ళ మధ్యలో దారాలు డస్ట్ అన్నది ఉంటే మీకు క్లాత్ కూడా జరగదండి మీరు కనీసము ఒక రెండు మూడు రోజులకు ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకోవాలి మిషిను ఇప్పుడు మనకి పాదం అన్నది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్లేట్ని మళ్ళీ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ప్లేట్ని పెట్టుకున్న తర్వాత ఒకసారి మన వేలు ఉంటుంది కదండి చూపుడు వేలు ఇలా పెట్టేసి చూసుకోండి ఇలా పెట్టి చూసుకుంటే మనకి ఇక్కడ చేయికి ఇలా మనకి తగులుతూ ఉంటుందండి పాదం పళ్ళు అన్నది మనకి ఏళ్ళకి తగులాలి అలా తగలలేదనుకోండి మీకు అనిపించకుండా ఇలా సాపుగా అనిపించింది అనుకోండి చేతికి అప్పుడు పళ్ళన్నవి లోపలికి వెళ్ళిపోయినట్లు అండి అంటే మనకి పళ్ళు లోపలికి వెళ్ళిపోయిన క్లాత్ అన్నది కుట్టేటప్పుడు అటు ఇటు జరగదు కరెక్ట్గా ఎలా పెట్టామో అలాగే ఉండిపోతుంది మిషన్ మీద మనకి ఈజీగా ఇలా తెలుసుకోవచ్చు ఇలా వేలు పెట్టేసి ఇలా రఫ్ చేస్తే మనకి వేలికి పళ్ళు అన్నవి తగులుతూ ఉంటాయి ఈ పాదం పళ్ళు అన్నవి అరిగిపోయినప్పుడు మనము కొత్తవి తెచ్చుకొని వేసుకోవాలండి ఇలా మనకి షాపులో దొరుకుతాయి మిషన్ రిపేరింగ్ షాప్లో ఇలా పళ్ళు దొరుకుతాయండి పళ్ళ సెట్ ఇది తీసుకొచ్చుకొని పాత పళ్ళు తీసేసి ఇది బిగించుకోవడమే అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకోసం తీస్తూనే ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్